తరచుగా పశువులకు వివిధ రకాల చర్మ వ్యాధులు సోకడంతో ప్రత్యేక అధికారి డీడీ డాక్టర్ అశ్వత్థామ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పెదబైలు మండలం బొంగరం చిత్రకాయపూట్ పేపర్వల్స గ్రామాలలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పశువులకు గాలికుంటు వ్యాధి లక్షణాలతో ఇతర వ్యాధులు సోకి సుమారు 300 పశువులు లింపీస్కీతో బాధపడుతున్నాయని ఫిర్యాదు అందడంతో బొంగరం పంచాయతీ కేంద్రంలో ఇంటింటా వెళ్లి పశు వైద్య శిబిరం నిర్వహించి పశువులను పరిశీలించగా కొన్ని పశువులకు చర్మ వ్యాధులు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. వీటిని చర్మ సంబంధమైన లింపీస్కిన్ వ్యాధిగా గుర్తించడం జరిగిందన్నారు. బొంగరం పంచాయతీలో మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని గ్రామస్తులు కోరగా వాటికి కావలసిన సమాచారం స్థానిక పశు వైద్యాధి కార్యాలయానికి వెళ్లి తెలుసుకోవాలని ప్రత్యేక వైద్యాధికారి వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ హిమజ, సీనయ్య, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఆ లంపీ స్కిన్ డిసీజ్ కూడా పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, దానికి మనం సరిపోయిన మెడిసిన్స్ గవర్నమెంట్ అడిగి తక్షణమే దానికి తగ్గించడం జరుగుతుంది. ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది యానిమల్స్ చచ్చిపోయేటంత కాదు, కానీ అవి కురుపుల్లాగా పుళ్ళులాగా అయిపోయి అది కురుపులాగా అయ్యి చిరిగిపోయి యానిమల్కి చాలా మరి మేత మేయకుండా నీళ్ళు తాగకుండా అంత బాధగా ఉంటుంది. కాబట్టి ఈ డిసీజ్ కూడా కంట్రోల్ చేయడానికి మనం మెడిసిన్స్కి మేము పై అధికారులకు తెలియజేస్తామనేసి నేను మరి మీ సోదరికి తెలియజేసుకుంటున్నాను. ఇటు ట్రాన్స్మిట్ రావడం జరుగుతుంది. వచ్చిన పశువుల్లో ఫస్ట్ ఫీవర్ వస్తుంది, తర్వాత వచ్చేసి చర్మం మీద కాయలు రావడం, తర్వాత అది పస్ ఫామ్ అయిపోయి అది ఊడిపోయిన తర్వాత స్కాబ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఏంటంటే ఈ జబ్బుకి మనము సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవడమే కానీ మిగతా వ్యాధుల్లాగా దీనికి వ్యాక్సిన్ లేదు మనకి. ఇప్పటివరకు ఫస్ట్ టైం మన స్టేట్లో కనిపించడము ఇదే, ఇయరే కనిపిస్తుంది, ఇంతకుముందు ఎప్పుడు లేదనమాట. ఆల్రెడీ ప్లెయిన్ ఏరియాలో ఆల్రెడీ వచ్చి తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు వరసా నుంచి సంతలు రావడము, వాటి నుంచి వీటికి రావడం జరిగింది. మెయిన్గా ఒకదాని నుంచి ఇంకో పశువుకి ఎలాగొస్తుందంటే ఇవి మన ఇన్సెక్ట్స్ దోమల ద్వారా వీటి ద్వారా ట్రాన్స్మిషన్ అవుద్ది అనమాట. కాబట్టి ఏంటంటే వచ్చిన పశువుని సపరేట్గా పెట్టేసి వేరేగా, తర్వాత దోమలు ఇవి లేకుండా ఏమైనా వేపాకు పొగ లాంటిది పెట్టినట్లయితే మనం ఈ జబ్బుని కంట్రోల్ చేయొచ్చు అనమాట. మీరేం చెప్తారా? దీన్ని లంపీ స్కిన్ డిసీజ్ అంటారండి. ఇది ఎక్కువగా ఇప్పుడు మన ఏజెన్సీలో 11 మండలాల్లో, కొన్ని మండలాల్లో, కొన్ని పంచాయతీలు మనకు కనిపిస్తూ ఉంది. మన డుమ్మిరి మన అనంతగిరి నుంచి స్టార్ట్ అయితే ఇటు జీమాడుగల చింతపల్లి సీలేరు వరకు అన్ని మండలాల్లో కొన్ని కొన్ని పంచాయతీలు స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఊర్లలోనే కనిపిస్తుంది. ఇక్కడ నేను చూసిన కేసులు అయితే ఇప్పటి వరకు అన్ని మండలాల్లో ఈ ఎల్ఎస్డి ఉన్నది అనేది తెలిసింది. ఇది మొట్టమొదటగా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే శ్రీకాకుళం కూడా ఒరిస్సా బోర్డర్, తర్వాత శ్రీకాకుళం తర్వాత విజయనగరం వచ్చింది. విజయనగరం నుంచి ఇది ఎక్కువగా ఒరిస్సా నుంచి వచ్చిన జబ్బు ఎల్ఎస్డి అనేది. శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి కానీ మన వాళ్ళు అక్కడ పశువులు కొన్నా సరే, ఒరిస్సా నుంచి వచ్చిన పశువులు కానీ మన వాళ్ళు కొనుక్కున్నా సరే, ఆ పశువుల నుంచి ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది మన పశువులు రావడం జరిగింది. ఇది ఒక అంటువ్యాధి లాంటిది. అంటువ్యాధి అంటే ఒక మందలో ఒక పశువుకు వచ్చినట్లయితే వెంటనే ఆ పశువుని ఆ మంద నుండి సపరేట్గా పెట్టి దాన్ని వేరు చేసి సపరేట్గా దానికి గడ్డి కానీ నీళ్ళు కానీ తాగించాలి. అలా చేయడం వలన ఆ పశువు వల్ల మిగతా పశువులకు ఆ జబ్బును రాకుండా మనం నివారించవచ్చు. దీన్ని లంపీ స్కిన్ డిసీజ్ అంటారు. మన మనుషుల్లో అయితే అమ్మవారు అయితే ఎలా వస్తుందో ఈ పశువుల్లో కూడా ఇది అమ్మవారి లాంటిది. ఇలా వచ్చిన పశువులకు ఏమవుతుంది, పశువు పైన చిన్న చిన్న బొబ్బలు వస్తాయి, గుల్లలు వస్తాయి. తర్వాత 2-3 రోజుల తర్వాత అవి ఏమవుతాయి అంటే పగిలి చీము పట్టేసి పగిలిపోతాయి. పగిలిపోయినప్పుడు దాని లోపల నుండి చీము రక్తము కారుతుంది. దానికి ఆ టైంలో కానీ మనం సరైన చికిత్స అంటే సెకండరీ బ్యాక్టీరియల్, మేడం గారు చెప్పినట్టు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మనం తగ్గించడానికి యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ మనం వాడినట్లయితే దాన్ని మనం చనిపోకుండా మనం దాన్ని బతికించవచ్చు.